Says the routine, we don't do anything innovative or different. It's a routine and a regular work which we have to attend. This is a basic and fundamental work of any government office. So in Kottaga Intlo, Emi Chapparsa Avasaram Ledu, grievances lo vachina petitions anni జస్ట్ ఏదో వచ్చింది దాన్ని మనం చూసాము, పరిష్కారం చేసాము, డిస్పోజల్ స్టేటస్ చూపించేసాము, మన పని ఆగిపోయిందని అందరం అనుకోకుండా మన డిస్పోజల్లో క్వాలిటీ ఉండాలి. చెప్పి ప్రాపర్లీ ఫిట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఫర్ వాట్ ఎవర్ గ్రీవెన్సెస్ దే అప్రోచింగ్ ది ఆఫీసర్ దట్ షుడ్ బి సీరియస్లీ డిపెండ్ అండ్ దట్ షుడ్ బి సార్టెడ్ అవుట్. It most of the cases fair only for the petitioners. Coming in large scale to attempt the grievances day. Marvala Pranam Chi Akadilo Gramam Chuda Inta Doro Inta Endalo Ikkada Ikkada Vastunnaru Ante Grievances Day Meeda Oka Nambakam Undi Ikkada Vaste Samasyalu Pariskaram Avutayani Prati Okkaru Poorthiga Nambutunnaru Kabatti Prajalandaru Kuda Ee Roju Pratyekamga Inta Mandi Ikkadiki Ravadam Jarugutundi. So దానివల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ టు హ్యావ్ యువర్ పర్సనల్ అటెన్షన్ టు ఆల్ ది పెటిషన్స్ అండ్ ఇష్యూ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి అప్లోడ్ అయితే వెరిఫైడ్ లెటర్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ద టార్గెట్ ఈస్ ఆల్రెడీ ఫినిష్డ్ ద టార్గెట్ ఈస్ ఆల్రెడీ మెట్ మీకు వచ్చిన టార్గెట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉంటే యూ కెన్ టేక్ ఇట్ టు అదర్ నెక్స్ట్ ఇయర్. సో అదర్ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఆ రకంగా ఇది చేసుకోండి. నేను చూస్తాను ఓవరాల్ గ్రీవెన్స్ అడ్రస్ వచ్చి బాగుంది, బట్ కొన్ని డిపార్ట్మెంట్ ఏదైతే పెండింగ్ ఉందో అది వచ్చి ఇట్ ఇస్ పెండింగ్ విత్ ఓన్లీ ఫ్యూ డిపార్ట్మెంట్ లైక్ రెవెన్యూ, పోలీస్, డిఆర్డిఏ, రూరల్ డెవలప్మెంట్, అథారిటీ, హౌసింగ్. సో కొన్ని పెటిషన్స్ ఎక్కువ కొన్ని డిపార్ట్మెంట్స్తో ఉంది. సో ఇట్స్ రొటీన్ వర్క్ నాకు తెలుసు. రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి. హ్యాపీనెస్ ఇండెక్స్ అని కూడా, హ్యాపీనెస్ ఇండెక్స్ మీన్స్ వాట్ వి డిమాండెడ్ విత్ వాట్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఇంటెన్షన్ వి హావ్ అప్రోచ్ ది గవర్నమెంట్ ఆఫీస్. ఇఫ్ ఇట్ ఈస్ మెట్ విత్ విల్ బి హ్యాపీ, అంతే కదా సింపుల్. మనం ఏమి కోరుకుని వెళ్తామో అది మాత్రం జరిగితే విల్ బి హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ సార్ చెప్పిన